என்ன நீ காலேஜ் வெல்லஸ்தா போயிடா நானா பின்னக்க ரெண்டு வேலையே வா சரே நானா ఎందుకు అడగవా పిన్ని అయ్యో జారి పడ్డదా అమ్మా సరే నేను తుడుస్తాగా నువ్వు వెళ్ళి రెడీగా పో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన లేదు నాకు అన్నకు ఇష్టమని రొట్టెలు చేస్తున్నా ఉన్నాయని ఇంకబెట్టేటట్టుంది ప్రొద్దున్నేమో వానికి 2000 ఇచ్చింది ఇప్పుడేమో వానికి ఇష్టమైన రొట్టెలు చేస్తుంది చిల్లర తిండికి బాగా అలవాటు అయినవు అన్నం వేసుకొని తినిపో నడు సిద్ధుగానికి ఎన్ని అడుగుతాన్నిస్తుంది నేను ఒక 10 రూపాయలు అడిగితే తెలియదు ఇట్లయితే రాను రాను నన్ను అస్సలు పట్టించుకోదు సిద్ధుగా ఏదన్నా ఒకటి చేయాలి ఏం చేయాలి ఎట్లా చెప్తా తప్పించుకున్నావురా సిద్ధుగా అమ్మా ఎటు పోతున్నావే దుకాణంలోకి పోయత్త ఇక్కడ ఆయిల్ ఎక్కడిది వెళ్ళగరా కొంచెం చూసుకొని వెళ్తా అయిపోవా పిన్ని అరే నాని నన్ను అమ్మలా చూస్తున్నావా పిన్నిలా చూస్తున్నావురా అదేంటి పిన్న అలా అంటావు నువ్వు నాకు అమ్మ కంటే ఎక్కువ మరి అలాంటప్పుడు నన్ను అమ్మని ఎందుకు వెళ్తలేవు సరే నీకు ఇష్టం లేకపోతే పిలువకు అరే ఎందుకురా ఏడుతున్నావు అమ్మ
అమ్మా అంటే చాలా సార్లు అనుకున్నా, కానీ నువ్వేమంటానో భయం వేసింది. ఏ రోజన్నా నేను పిల్లిలాగా చూసినా అమ్మలాగానే చూసింది, అలాంటప్పుడు నేనేమనుకుంటా, ఈ రోజు నుండి నన్ను అమ్మనే పిలువు. సరే అమ్మా. అమ్మా అమ్మా చెల్లా మెడువేంది? ఎవడ్రానికి చెల్లె, అయినా నువ్వు మా అమ్మని అమ్మ అంటున్నావేంది? నాకు మాత్రమే అమ్మ, నీకు పిన్ని. ఎందుకమ్మా అలా అంటావు? అవన్నీ కాదు, ఇంకోసారి అమ్మ అని పిలిచినావు అనుకో, నేనేం చేసుకుంటావు నాకే తెలియదు. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చదు కాబట్టి. నువ్వంటే కోపం. ఆ రోజు కూడా నిన్ను ఏదన్నా ఒకటి చేయాలని ఆయిల్ పోసింది నేనే. ఆ రోజు అమ్మకేమన్నా అయి ఉంటే చిట్టి ఏదో కోపంలో కొట్టినా వంట నాకు చాలా ఇష్టం రా. కొట్టిండు వాడు.